గమనించిందని మీరందరూ ఎస్ఎల్ సెలవులు చాలా సరదాగా సంతోషంగా గడిపాం కదా. ఎస్ఎల్ సెలవులు అయిపోయాయి, మళ్ళీ పాఠశాల కూడా ప్రారంభమైంది. మనందరం మళ్ళీ చదువులో ప్రవేశిద్దాం, పాఠాలు మొదలు పెడదాం, చక్కగా చదువుకుందాం. మనం అసలు స్కూల్కి ఎందుకు వస్తున్నాం? మనం బడికి ఎందుకు వెళ్తాం? అసలు మనం చదువుకోవడానికి కదా. మనకి 7వ తరగతిలో మొదటి పాఠం పేరు కూడా చదువు. దీని రచయిత కొలని గోపరాజు గారు. దీనిలో మొదటగా ఒక పద్యం ఇవ్వబడింది. ఎందుకంటే తలాడువేళలయందు నాడవలయు, చదువుకొనగు వేళలయందు చదువవలయు, నట్లు కాకున్న నారోగ్యమంతరించుదాన మేధస్సు బలహీనమౌను సుమ్ము. ఆటలు అసలు ఎప్పుడు ఆడాలి, ఎందుకు ఆడాలి? మనం జనరల్గా ఆటలు ఎందుకు ఆడతాం? శరీరానికి శారీరక వ్యాయామం అవసరం కాబట్టి ఆటలు ఆడతాం. ఏ సమయంలో ఆడుకుంటామంటే స్కూల్ నుంచి వెళ్ళాక సాయంత్రం చదువుకుంటే ఒక గంట ఆడుకోవచ్చు, ఆ తర్వాత చదువుకుంటాం అన్నమాట. చదువు ఎప్పుడు చదువుకోవాలి అంటే మనం తెల్లవారు సమయం లేవగానే కొద్దిసేపు చదువుకుంటే వాతావరణం అంతా చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మెదడుకడు తొందరగా అయిపోతుంది. కాబట్టి ఉదయం తెల్లవారు సమయం లేచి చదువుకుంటే మంచిది అనమాట. అట్లా కాకుండా మనం చదువుకోకుండా 24 గంటలు టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తే ఏమవుతుంది? ఏమవుతుందంటే సమయం అంతా వృధా అయిపోతుంది. మనం చదువుకోకపోతే మనకెవరు విలువ ఇవ్వరు, గౌరవం ఇవ్వరు, అందరిలో చురకగా చూడబడతాం. ఇలా చదువుకోకుంటే ఇన్ని నష్టాలు ఉంటున్నారు కాబట్టి తప్పకుండా చదువుకోవడం. ఈ పాఠంలో చదువుకోకపోవడం వల్ల వచ్చే నష్టం గురించి ఇవ్వబడింది అనమాట. అంటే చదువు యొక్క ఆవశ్యకత ఈ పాఠంలో తెలియజేయబడింది అనమాట. పూర్వం ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమార్కుడు అనే మహారాజు పరిపాలించేవారు. అతని తర్వాత ఆ రాజ్యాన్ని భోజరాజు పరిపాలించాడు. ఈ భోజరాజు ఆ విక్రమార్క మహారాజు కథలు ఎన్నో విన్నాడు అనమాట. అందులో కమలాకరుడు ఒకటి అనమాట. కమలాకరుడుకి చదువు పట్ల ఏ విధమైన ఆసక్తి లేదు. తండ్రి కొడుకును చూసి బాధపడ్డాడు, కొడుకుని మందలించాడనమాట. చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కొడుకును మందలించిన విధానము, ఆ తర్వాత ఆ కొడుకు మారిన పద్ధతి, చదువు యొక్క గొప్పతనం ఈ పాఠంలో మనకు తెలియజేయబడింది. ఈ పాఠం అనేది కథాకావ్యం అనేటువంటి ప్రక్రియకి చెందినమాట. కథాకావ్యము అంటే వివిధ కథల సమాహార కావ్యం అన్నమాట. ఇందులో వస్తువు అనేది ప్రధానంగా ఉంటుంది. రమణీయమైన కథా విధానమే కథాకావ్యం అన్నమాట. దీనిలో నీతి, ధర్మనీతి, ఉత్తమ గుణాలను పెంపొందించడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ పాఠాన్ని కొరవి గోపరాజు గారు రచించినటువంటి సింహాసన ద్వాంతమిశిక అనేటువంటి గ్రంథంలోని చతుర్దశాస్త్రం నుంచి మనకి పాఠం తీసుకోవడం అనమాట. చదువు అనేది వివేకాన్ని మేలుకొల్పి, చదువు మనుషులు వివేకాన్ని మేలుకొల్పి విజ్ఞానవంతులు చేస్తుందన్నమాట. ఈ విజ్ఞానం వల్ల వినయము, పరోపకారము, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శ జీవనము వంటి ఉత్తమ గుణాలన్నీ కూడా పెంపొందుతాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలన్నమాట. ప్రతి తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా తీర్పులు ఎదగాలి అనుకుంటారనమాట. అలా ఎదగకపోతే బాధపడతారు. చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే మన ఈ కథలో విక్రమార్క మహారాజు పురోహితుడైనటువంటి త్రివిక్రముని కుమారుడు చదువుకోకపోవడం వల్ల అతన్ని చాలా బాధపడి కొడుకును మందలిస్తాడనమాట. అవును, మందలించి కొడుకుని ఏ విధంగా బుద్ధివంతులు చేశాడు, కొడుకు ఏ విధమైన హితం చెప్పాడు అనేది ఈ పాఠంలో మనం తెలుసుకున్నాం. రచయిత కొరవి గోపరాజు గారు నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రాంతానికి చెందినవాడన్నమాట. వాళ్ళ అమ్మగారి పేరు కామాంబిక, తండ్రి పేరు కొరవి కసవరాజు గారు. ఇతను జ్యోతిష్యం, యోగ, సాహిత్యం ఇలాంటివన్నీ నేర్చుకున్నాడన్నమాట. ఇతను అందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా కథలు చెప్పడం ఈయన.